రామకృష్ణారెడ్డి. నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లో పర్యటించి కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. కరోనా వ్యాధి సోకకుండా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్య సలహాలను తెలిపిన ప్రముఖ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ జాస్మిన్ సుల్తాన్. కోవిడ్ పరీక్షలు లేకున్నా కోవిడ్ ఆసుపత్రులలో చేరవచ్చన్న హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. శాంతిరామ్ కోవిడ్ ఆసుపత్రి నుండి 47 మంది కోవిడ్ విజేతలు డిశ్చార్జ్. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. నంద్యాల పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ డిఇ కరుణాకర్. హోదముంద తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ కరోనా వల్ల మృతి చెందిన సందర్భంగా సోమవారం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ సమక్షంలో రెవెన్యూ ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు. నంద్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి సమక్షంలో హోలగుంద తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ కరోనా వల్ల మృతి చెందిన సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించి మౌనం వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడి హోలగుంద తహసీల్దార్ మృతి చెందడం బాధాకరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని, కరోనా కట్టడికి కృషి చేస్తూ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను చూసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే నంద్యాల డివిజన్ పరిధిలో ఇప్పటికే 10,530 కేసులు నమోదు అయ్యాయని, అందులో 3,714 కేసులు యాక్టివ్ కాగా 6,753 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమేయడానికి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మరి కరోనా మహమ్మారి బారిన పడి పొలగుంద తహసీల్దారు అన్వర్ హుస్సేన్ మరణించారు. చాలా బాధాకరము. మరి రెవెన్యూ ఉద్యోగులు కూడా మరి మనోధైర్యం కోల్పోకుండా మరి ఈ కరోనా కట్టడిలో కృషి చేయాలి. వారి ఆరోగ్యాన్ని చూసుకోవాలి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ మరి ముందుకెళ్ళాలి. కాబట్టి ఉద్యోగస్తులు మరి వారి ప్రాణాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలకు సంబంధించి ఆరోగ్యాల గురించి తగు చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తాం. మొత్తం నంద్యాల డివిజన్లో కరోనా కేసెస్ ఇప్పటివరకు 10,530 మనకు నమోదైనాయి. అందులో ప్రస్తుతం యాక్టివ్ కేసెస్ 3,714 ఉన్నాయి. డిశ్చార్జ్డ్ కేసెస్ 6,753. కాబట్టి యాక్టివ్ కంటే డిశ్చార్జ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కరోనా కేసుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయండి. నంద్యాల మున్సిపల్ పరిధిలోని నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లలో నెలకొన్న పలు సమస్యలను అన్ని వీధులలో తిరిగి కాలనీ వాసులతో అడిగి తెలుసుకుని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లలో కొన్ని వీధులు మట్టి రోడ్లతో ఉన్నాయని, వర్షాకాలం కావడంతో రోడ్లను వేయడానికి పనులను త్వరలో చేపడతామని తెలిపారు. కాలనీలో ఉన్న ప్రజలు ఇంకా వీధుల్లో రోడ్లపై చెత్తను వేస్తున్నారని, కాల్వలలో చెత్తను వేయడం మానుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది తమ ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు చెత్తను సేకరిస్తారని, చెత్త గుట్టల్లో చెత్తను వారికి అందివ్వాలని అన్నారు. అంతేకాకుండా స్థానిక సచివాలయ శానిటేషన్ ఉద్యోగులకు చెత్త వీధుల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పెనాల్టీలు వేస్తామని తెలిపారు. అంటే ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది,
जनरल नंदपूर नगर वैएस कॉलनी कॉलनी प्रधान मन मट्ट रोड रोडी मन आलरे मट्ट रोड संबंधी नंदपूर नगर में डेबाई लक्षल अदे विधि वैएस मुफ लक्षण मैं शांशन चसाऊ अच्छे वर्षाकाल पन मैं प्रारंभ मेन टाइम चूस्ते वैएस नगर में मत पर्यटन चसाऊ दादापू नागर रूट चाल इबंधक पैस्थिंद नवटा की वील पैस्थिंद काबटे मुझे आ नाग रोड नवटा की अवकाश वन वीकूम तरवा वर्षाकाल तरह डेफिट वन क्रोर रूपी तो मैं 100% अन्नी रोड मेटल वैसे कार्यक्रम चस्ता अद प्रधानमंत्री विज्ञप्ति शानेटेशन प्रजरू पाटी चत कालवेस्टा कंट अदे विधा इंका रोड कुल संस्कृति पाले अभी पवाल इंका मन डोर टू डोर प्रति इंटर चतनाबी डेफिटरू रोड वेक चूड़ी दाख संबंधी शानेटरी सचिवालय चपेट जरिए डेफिट पेनाल्टी एम चपा अस्ते कजल मारपाली डेफिट एक् इंटर చెత్త కూడా లేకుండా ప్రజలు ఆ యొక్క చెత్త మొత్తాన్ని కూడా రెండు బుట్టల్లు లేదంటే మూడు బుట్టల ద్వారా మున్సిపాలిటీకి ఇచ్చే కార్యక్రమం చేయాలి. గర్భిణీ స్త్రీలను కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నవజాత శిశువుకు తల్లి నుండి కరోనా వ్యాధి సోకదని తగు జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ జాస్మిన్ సుల్తానా సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్మిన్ సుల్తానా మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకకుండా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కరోనా వ్యాధి సోకిన వారు భయాందోళన చెందరాదని వ్యాధి లక్షణాలను గుర్తించి తగు వైద్యం తీసుకోవాలని కోరారు. గర్భిణీ స్త్రీ బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు కరోనా వ్యాధి సోకదని అయితే వైద్యుల సూచనలను పాటిస్తూ పాలు ఇవ్వొచ్చని అన్నారు. కరోనా వ్యాధిపై పలు సూచనలు సలహాలను డాక్టర్ జాస్మిన్ సుల్తానా తెలిపారు. ఈ కరోనా వ్యాధి అనేది శ్వాసకు సంబంధించిన వ్యాధి. ఇది సార్స్ వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలు రోగాల లాగానే కాకపోతే ఇది ఎక్కువ కంటేజియస్, అంటే తొందరగా ఒకరి నుండి ఒకరికి ఎక్కువ వ్యాపిస్తుంది. ఎక్కువగా ఇది రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే పెద్దవాళ్ళు ఏజ్ 55-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే వేరే రోగాలు ఉన్న వాళ్ళకి, అంటే షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ కరోనా వైరస్ అనేది సోకడం వల్ల లోపల పిండానికి ఏం ఎఫెక్ట్స్ రావచ్చు. ఇప్పటి వరకు అయితే మనకి వచ్చిన కేసెస్ ప్రకారము లోపల పిండానికి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందని కానీ, అబార్షన్లు అవ్వడం కానీ, ప్రీటర్మ్ లేబర్ అంటే నొప్పులు రాకుండా డేట్ అవ్వకముందు నొప్పులు రావడం కానీ, ఇట్లాంటివి మనం కేసులు ఏం పెద్దగా చూడలేదు. ఇంకొకటి, పాలు ఇవ్వడం ద్వారా కూడా పిండానికి వచ్చే అవకాశం తక్కువ. ఎక్కువగా పిండానికి బేబీకి రావాలి, నవజాత శిశువుకి రావాలి అంటే తల్లి నుంచి, అంటే గాలి ద్వారా, శ్వాస ద్వారా రావాల్సిందే. కానీ గర్భం ద్వారా కానీ, పాలు పట్టించడం వల్ల కానీ వచ్చే అవకాశాలు చాలా 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 అరుదు. కాబట్టి మనము దాని గురించి ఎక్కువ భయపడాల్సిన పని లేదు. గర్భిణీ స్త్రీలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, ఎక్కువగా క్రౌడెడ్ ప్లేసెస్, అంటే జన సమూహం ఎక్కువ ఉన్న ప్లేసెస్కి అవాయిడ్ చేయాలి. నలుగురు కన్నా ఎక్కువ మంది ఉన్నారు అంటే అటువంటి ప్లేసెస్కి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇంకొకటి, మాస్క్ ధరించాలి కంపల్సరీగా. మనము మాస్క్ ధరించాలి, ఎదుటి వాళ్ళని కూడా మాస్క్ ధరించమని చెప్పాలి. ఉన్న మాస్కులు అవాయిడ్ చేయాలి. వాళ్ళు ఉన్న మాస్క్తో గాలి అనేది బయటికి వెళ్తుంది, అందుకని వాళ్ళు ఉన్న మాస్క్ వాడకూడదు. ఇంకొకటి, హ్యాండ్ హైజీన్ అంటే చేతులు కంపల్సరీగా శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్తో కానీ, సబ్బుతో కానీ శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి? నార్మల్గా అయితే ప్రతి నెల మనం విజిట్కి రమ్మంటాము, కానీ ఈ టైంలో, ఈ కరోనా ఉన్న పీరియడ్లో ఎక్కువ హాస్పిటల్స్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం ICMR గైడ్లైన్స్ ప్రకారం 4 విజిట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ, లో రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, వేరే గర్భంకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, నార్మల్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు 4 విజిట్స్ ఉంటే సరిపోతుంది. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడంతో పాటు ఇంకా రోగ నిరోధక శక్తి పెంచడానికి మనం ఎక్కువ విటమిన్ సి,
జింక్ ఇవన్నీ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటారు ఈ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి ఒకవేళ ఎవరికన్నా ప్రెగ్నెంట్ లేడీస్ కి జ్వరం గాని దగ్గు గాని ఉందనుకోండి వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళొద్దు 15 డేస్ అనేది మీ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండండి మీకు ఆయాసం గాని శ్వాసకి సంబంధించిన ఏ కంప్లైంట్ గాని ఎక్కువగా ఉంటే హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకోండి అందరి ప్రకారం గైడ్ లైన్స్ కంపల్సరీగా పాటిస్తే ప్రెగ్నెంట్ లేడీస్ సేఫ్ గా డెలివరీ అవుతారు ఎక్కువ కరోనా రాకుండా జాగ్రత్తగా ఉంటారు కరోనా సోకి ఉన్న గర్భిణీ మహిళ ఒకవేళ డెలివరీ అవుతే డాక్టర్లు చెప్పిన దాని బట్టి అన్ని మెజర్స్ పాటిస్తూ కూడా బిడ్డకి పాలు ఇవ్వొచ్చా అనే ఒక అనుమానం అందరికీ ఉంటుంది బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల కరోనా అనేది సోకదు కాబట్టి బిడ్డకి పాలు ఇవ్వొచ్చు కానీ బిడ్డకి దగ్గరగా రాకూడదన్నమాట దూరం నుంచి ఇవ్వాలి అంటే కంపల్సరీగా తల్లి మాస్క్ వేసుకోవాలి ఇంకొకటి తల తిప్పాలి ఇంకొకటి సెపరేట్ రూమ్ లో ఉండాలి ఇంకొకరు ఎవరైనా బిడ్డను తీసుకొని వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ కి హెల్ప్ చేయగలగాలి తర్వాత ఆ ఫీడింగ్ సెషన్ అయిపోయిన తర్వాత పక్కకు తీసుకెళ్లిపోవాలి బేబీ ఇంత ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించగలిగితే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వొచ్చు లేదు మనం ఇన్ని జాగ్రత్తలు పాటించలేము మనకు చూసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు అనిపిస్తే ఎక్స్‌ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వొచ్చు లేదు అంటే పీడియాట్రిషియన్ చెప్పినట్టు టాప్ ఫీడింగ్ ఇవ్వొచ్చు ఇదొక్క జాగ్రత్త బ్రెస్ట్ ఫీడింగ్ గురించి పాటిస్తే సరిపోతుంది మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా బాధితులు కోవిడ్ పరీక్షలు లేకుండానే కోవిడ్ ఆసుపత్రులలో నేరుగా చేరి చికిత్స పొందవచ్చని హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల మండలం క్రాంతినగర్ సచివాలయంలో పామన్న మాట్లాడుతూ కరోనా కేసులు అధికం అవుతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరికైనా జ్వరం మూడు రోజులు తగ్గకుండా ఉన్నా అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అలాంటి వారు ఏ విధమైన కరోనా పరీక్షలు లేకుండానే కోవిడ్ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందవచ్చని తెలిపారు ఎవరికైనా మూడు రోజులు జ్వరం తగ్గకుండా ఉండి ఆయాసం ఉండి ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉన్నప్పుడు ఎటువంటి కరోనా పరీక్ష అవసరం లేకుండానే ఈ కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిట్ కావచ్చు స్వయంగా పేషెంటే అడ్మిట్ కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రి కానివ్వండి శాంతిరామ్ కోవిడ్ హాస్పిటల్ కానీ డైరెక్ట్గా వెళ్ళవచ్చు ఎవరైనా తక్కువ లక్షణాలు ఉంటే ఎస్ఆర్బిసి టిడ్కోలో అడ్మిట్ కావచ్చు ఇప్పుడు మనకు మేలో 1% ఉన్నటువంటి పాజిటివ్ కేసులు జూలైకి వచ్చేసరికి 12% అయింది ఆగస్టుకు వచ్చాక 16% అయింది అందువల్ల కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ కరోనా లక్షణాల్లో ఇప్పుడు ముఖ్యమైనది ఆయాసం ఉంది అంటే ఖచ్చితంగా మీరు కోవిడ్ హాస్పిటల్ అడ్మిట్ కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కోవిడ్ ఆసుపత్రి నుండి 47 మంది కోవిడ్ విజేతలను డిశ్చార్జ్ చేస్తున్నట్లు జిల్లా శాంతనం కోవిడ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారిని వెంకట నారాయణమ్మ తెలిపారు కోవిడ్ వైరస్ ను జయించిన 47 మంది శాంతనం కోవిడ్ జిల్లా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్నారని కోవిడ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారిని వెంకట నారాయణమ్మ తెలిపారు నంద్యాలకు చెందిన వారు 20 మంది బనగానపల్లెకు చెందిన వారు 4 ఆళ్లగడ్డకు చెందిన వారు 5 గోస్పాడుకు చెందిన వారు 2 బండి ఆత్మకూరుకు చెందిన వారు 2 దొర్నిపాడుకు చెందిన వారు 1 కోవిలకుంట్లకు చెందిన వారు 2 చావలమరికి చెందిన వారు 3 డోన్కు చెందిన వారు 1 మాయనూరుకు చెందిన వారు 1 పాణ్యంకు చెందిన వారు 2 సంజామలకు చెందిన వారు 2 వెలుగుడుకు చెందిన వారు 2 మొత్తం 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు వీరికి కోవిడ్ నిబంధనల ప్రకారం 2 సార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహించి వారికి నెగిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు డిశ్చార్జ్ చేశామన్నారు వీరికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తామని అన్నారు కరోనా విజేతలను ప్రత్యేక అధికారిని అభినందించారు పట్టణంలో
వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగృతతను పాటించాలని ఖాళీ ప్రదేశాలలో నీటి నిల్వలు లేకుండా ఉండేందుకు చెత్త వేయరాదని నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు కోరారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి పట్టణంలోని ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, చెత్త వేయరాదని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం మొదలైంది కాబట్టి చాలా చోట్ల మనకి ఖాళీ స్థలాల్లో విపరీతంగా నీరు నిల్వ ఉంచడము, దానివల్ల దోమలు అదే అపశుభ్ర వాతావరణం ఉంది. అయితే ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ మాత్రం మున్సిపాలిటీ నుంచి మనం ఆయిల్ బాల్స్ వేసి ఈ యొక్క దోమలు గుడ్లు పెట్టకుండా ఉండే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఏంటంటే దాంట్లో విపరీతంగా చుట్టుపక్కల అందరూ చెత్త వేయడం వల్ల చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంది. దయచేసి ప్రజలెవరూ కూడా ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా ఉండాలి. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ 2021 ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత మనం 5 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా మన యొక్క పట్టణానికి కూడా మంచి ర్యాంక్ రావడానికి కూడా ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని సరే మరొకసారి తప్పనిసరిగా చెత్తని విడదీసి 3 బుట్టల్లో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త ఈ 3 రకాలకు ఇవ్వటము, అదేవిధంగా ముఖ్యంగా కమర్షియల్స్ షాపులు హోటళ్ళు ఎషాప్స్ ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉన్నటువంటి బుట్టల్లో పెట్టుకుని ఆ బుట్టల ద్వారానే మున్సిపాలిటీకి ఇవ్వాలి. ఇంటి పరిస్థితులకు రోడ్డు మీద వేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత ప్లాస్టిక్ వాడకం పెరిగింది. అయితే ఓన్లీ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కడ కూడా మనం పెంచకుండా ఒక ఉన్నటువంటి మాస్కుల దగ్గర తప్పనిసరి పరిస్థితి ఉంది కాబట్టి అది తప్ప రిమైనింగ్ అన్ని చోట్ల అది కూడా మనం రీయూసేజ్ ఉండే విధంగా క్లాత్ మాస్క్లు ఇచ్చాం మనం కాబట్టి అది కూడా ఇబ్బంది లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొంచెం ఈ యొక్క సీజనల్ డిసీజ్ కూడా వచ్చే విధంగా అవకాశం ఉంది. డెంగీ అని, మలేరియా, చికెన్ గున్యా అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో మంచి మార్పు రావాలి. డెఫినెట్గా మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు వార్డు సెక్రటరీ వచ్చింది, వార్డు ప్రతి వార్డుకి సంబంధించిన వార్డు సెక్రటరీ ఉన్నారు. ఈ శానిటేషన్ మీద దయచేసి ఏ ఒక్కరూ కూడా చెత్తని రోడ్డు మీద కానీ కాలువల్లో కానీ కాలుష్యం వేయొద్దు. 3 బొట్టులు విధించివ్వండి. మంచి మార్పు వైపుగా ఈ కరోనా స్ఫూర్తితో సరే మనం ముందుకెళ్దాము. రాబోయే కాలంలో మరింత ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా కనీసంగా ఈ కార్యక్రమాలను చేయాలని కోరుతున్నాను. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని, పనుల నిమిత్తం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో పనులు చేపడతామని మున్సిపల్ డిఈ కరుణాకర్ తెలిపారు. నంద్యాల పట్టణంలో తాగునీటి సరఫరాకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ పనులను నిర్వహించామని, అక్కడక్కడ కొన్ని గోతులు ఏర్పడ్డాయని, వాటిని మరమ్మత్తు చేసి పైప్ లైన్ వేసిన రోడ్లను వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా నంద్యాల పట్టణంలో తలెత్తుతున్న నీటి సమస్యలను గుర్తించామని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నీటి సమస్యను తీర్చడానికి కృషి చేస్తామని తెలిపారు. నగరంలో ఇంకా 3-4 చోట్ల పైప్ లైన్ల కోసం తగిన గోతులు ఉన్నవి, అవి ఆ ట్రెంచ్లు ఇంకా క్లోజ్ చేయలేదు అన్నది నా దృష్టికి వచ్చింది. నేను ఆల్రెడీ మా స్టాఫ్కి నేను ఆల్రెడీ చెప్పాను. అవన్నీ కూడా రోడ్లు వేసి రోడ్ లెవెల్ చేసి పాత రోడ్డుతో ఫినిష్ చేసేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. కొన్ని కొన్ని ఏరియాల్లో వాటర్ రాకపోవడం కారణం ఏరియా ఎక్స్పెండ్ అయిపోవడం, లైన్ పైప్ లైన్ లెంగ్త్ పెరిగిపోవడంతో శివారు ప్రాంతాలకి వాటర్ సప్లై సరిగా పోవడం లేదు. కొన్ని కొన్ని ఏరియాల్లో నేను ప్యారలల్ లైన్స్ వేయడానికి 5-6 ఎస్టిమేట్లు ఎన్నో పెట్టాను, అది 1 కోటి రూపాయలు చిల్లరా. అవి శాంక్షన్ కనుక అయితే అవి ఆ ఎడ్యుకేషన్ చేస్తే ఆ శివారు ప్రాంతాలకు కూడా వాటర్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి కరెంటు పోయి మళ్ళీ 2 నిమిషాల్లో వచ్చేసినా సరే మోటార్ మాత్రం అరగంట ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాల్సిందే, లేకపోతే మోటార్ బర్న్ అయిపోతుంది. దీనికోసం దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను డెడికేటెడ్ పవర్ లైన్ కావా పవర్ సప్లై లైన్ కావాలని నేను ఆల్రెడీ ఈపీఎస్పీ డిసిఎల్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టాను. సప్లై ఇంప్రూవ్ అవుతుంది. కానీ ముఖ్యమైనది, అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి ఈ ప్యారలల్ లైన్స్ వేయడం, 2 డెడికేటెడ్ పవర్ సప్లై లైన్ రావడం,
మూడోది మోటార్లు పెట్టడం మానేసేసి సంపలు కట్టుకొని సంపల నుంచి కనుక పంపు చేసుకుంటే ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ మూడు విషయాలు కనుక సక్సెస్ అయితే ఆల్మోస్ట్ టౌన్లో వాటర్ సప్లై ప్రాబ్లం అనేది ఉండదు. పెద్ద పెద్ద ఇల్లు ఉన్నా సరే ఒక్కొక్క ట్యాప్ కనెక్షనే తీసుకుంటున్నారు. అదేంటంటే కనీసం ప్రస్తుతం ఉన్న బయలాస్ ప్రకారం మూడు ట్యాపులు తీసుకోవాలి మినిమం. ఇది ట్యాప్ కనెక్షన్స్ అయితే జనరల్ ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవాలనుకుంటే మూడు ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవాలి. ఎక్కువ హౌసెస్ ఉంటాయి, ఎన్ని పోర్షన్స్, ఎక్కువ పోర్షన్స్ ఉంటాయి. త్రీ కనెక్షన్స్ అన్నది తీసుకుని ఉంటే వాళ్ళకి మాకు వాటర్ రాలేదు, వాటర్ సప్లై లేదు అన్న ప్రాబ్లం ఉండదు. సో ఆ విధంగా కూడా ప్రజలు సహకరించాలి. ఈ విధంగా సహకరించి మేము చేసినటువంటి మేము చేసే ప్రయత్నాలు సక్సెస్ అయితే అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రాబ్లము, వాటర్ సప్లై ప్రాబ్లం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తాం. రెవెన్యూ ఉద్యోగుల మనోధైర్యం కోల్పోకుండా కరోనా కట్టడికి కృషి చేయాలన్న ఆర్టీఓ రామకృష్ణారెడ్డి. నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ లలో పర్యటించి కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్య సలహాలను తెలిపిన ప్రముఖ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ జాస్మిన్ సుల్తాన్. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఏ విధమైన కోవిడ్ పరీక్షలు లేకున్నా కోవిడ్ ఆసుపత్రులలో చేరవచ్చన్న హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. నంద్యాల పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ డీఈ కరుణాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.